శ్రీమన్నారాయణ. శ్రీ ప్లవానామ సంవత్సరం కుంభరాశి వారికి వార్షిక ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదల వారు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3-4 పాదల వారందరూ కుంభరాశి కిందకి చెందుతారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజభుజ్యం 6, అవమానం 1. గురువు ఈ ఉగాది నుండి సెప్టెంబర్ 14 వరకు జన్మమైనటువంటి కుంభరాశిలో లోహమూర్తిగా ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ 20 వరకు వ్యయంన తామ్రమూర్తిగా ఉంటూ తదనంతరం సంవత్సరమంతా జన్మంన లోహమూర్తిగా ఉంటారు. శని సంవత్సరమంతా వ్యయస్థానమైన మకర రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు. రాహుకేతులు సంవత్సరమంతా 4-10 స్థానాలైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో తామ్రమూర్తిగా ఉంటారు. శ్రీ ప్లవానామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ సంవత్సరం శారీరక మరియు మానసిక సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఏలినాటి శని ప్రథమ పర్యాయంలో ఉన్నారు, ఆ విషయం గమనించుకోవాలి. ఈ ఏలినాటి శని అనేది 2028 ఫిబ్రవరి 23 వరకు ఉంటుంది. గురువు ఉగాది నుండి నవంబర్ 19 వరకు అశుభుడు కావున కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. సంతానం వల్ల సమస్యలే కానీ లేదా సంతాన మూలకం కానీ సమస్యలు కానీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదర సోదరి వర్గం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. మానసిక చికాకులు, వృధా ధన వ్యయం, అనేకమైనటువంటి చిక్కులతో ఈ సంవత్సరం గడపాల్సి ఉంటుంది. నవంబర్ 20 నుండి గురువు శుభకరుడు అవ్వటం చేత అప్పటి నుండి మీకు అనుకూల ఫలితాలను ఇస్తాడు. జీవన విధానంలో గతంలో ఆశించినటువంటి ఉన్నతిని ఈ సంవత్సరం నవంబర్ తర్వాత మీకు సిద్ధిస్తాయి. ఉద్యోగ జీవితంలో కోరుకున్న విధంగా అనుకూలమైనటువంటి మార్పులు లభిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయంలో శరీరం అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే అనారోగ్య సూచనలు సూచింపబడుతున్నాయి. ఈ ఆరోగ్య సూత్రాలకు సంబంధించి విషయంలో యోగ, ధ్యానం, వాకింగ్ లాంటిది చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఈ బర్గర్, పిజ్జా, మైదా పిండికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, ఈ ఫాస్ట్ ఫుడ్ పదార్థాలు తినకుండా ఉండడం సర్వత్రా చెప్పుకోవచ్చు. లేదంటే తెలియకుండా, మీకు తెలియకుండానే బరువు అధికంగా అవుతుంది, అది దానివల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సంవత్సరం నరాలు లేదంటే మెదడు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కొంత ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కొంచెం కుదుట పడుతుంది. శని వ్యయస్థానంలో ఉన్నందున ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఇవ్వలేడు. కాబట్టి డ్రైవింగ్ చేసేప్పుడు జాగ్రత్తలు ఉండాలి. సాధ్యమైన వరకు సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం ఉత్తమం. వాహనాలతో లేదంటే ప్రయాణాలతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతా సుదూర ప్రయాణాలు చేయాలనుకునే వారు వాయిదా వేసుకోవడమే చెప్పుకోదగ్గ సూచన. వ్యాపారంలో నూతనంగా పెట్టుబడులు పెట్టడం ఈ సంవత్సరం అంతా అనుకూలం కాదు. బంగారు ఆభరణాలు పెట్టి రుణాలు తీసుకున్నానని అనుకునేవారికి కూడా ఈ సంవత్సరం అంత మంచిది కాదు. వ్యయస్థానంలో శని ఉండడం వల్ల వడ్డీల వల్ల ఎక్కువ బాధలు, మానసిక అసంతృప్తి, కుటుంబంలో అలజడులు ఉంటాయి. అందుకే ఈ సంవత్సరము తాకట్టులు పెట్టడమే కానీ, అప్పులు చేయడమే కానీ సాధ్యమైనంత చేయకపోవడం ఉత్తమం. ఇలాంటి కుటుంబ ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎవరైనా ఎక్కువగా చవిచూస్తుంటే వారు శనికి తైలాభిషేకం చేయించండి. పేదవారికి కడుపు నిండా కమ్మని భోజనం పెట్టించండి, మంచి శుభం జరుగుతుంది. రాహుకేతులు ఇరువురు అనుకూల ఫలితాలని ఇస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో వారికి కొంచెం ప్రతికూల వాతావరణమే ఉంటుంది. తొందరపడి మాట ఇవ్వకూడదు. కొంత శాంతియుతంగానే ఉంటే ఈ సంవత్సరం కొంత అనుకూలిస్తుంది. విద్యార్థులకు కూడా ఆశించిన విధంగా ఉన్నత విద్యలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత దైవానికి దగ్గరగా ఉండండి, మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. విదేశీ విద్యలందు ప్రవేశం కోసం చేసినటువంటి అప్లికేషన్లు మీకు ఈ సంవత్సరం అనుకూలిస్తాయి. మీకు కోరుకున్న కళాశాలలో సీటు దొరుకుతుంది. ఇతర గ్రహాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఫలితాలు చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది. మీకు ఇష్టమైన ఉద్యోగం నవంబర్ తర్వాత వస్తుంది. మీకు కోరుకున్న కళాశాలలో చదువుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం. సొంతింటి కళ ఈ సంవత్సరం నెరవేరుతుంది. మీపై కొందరు అసూయతో, అక్కచ్చుతో
ద్వేషంతో విషాన్ని కుమరిస్తుంటారు కాబట్టి అలాంటి వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఇలాంటి విషయంలో కొన్ని విషయాల్లో చిలికి చిలికి గాలివారైనట్టుగా మిమ్మల్ని కొంచెం మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఈ సంవత్సరం అనుకూలించవు. వృత్తి ఉద్యోగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లాభం వచ్చిన ధనాన్ని పొదుపు చేస్తారు లేదా పెట్టుబడి రూపంలో పెడతారు. మీకు విరోధానికి ఎక్కువ శాతం సాధ్యమైనంత వరకు పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా బంధువర్గము, సన్నిహితమైన స్నేహితులు మీ మీద విరోధంతో ఉంటారు. అలాంటి వారిపై మీరు కొంచెం ఎలాంటి విషయంలో తలదూర్చకుండా సాధ్యమైనంత ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది. మీ మీద కొన్ని తప్పుడు పుకార్లు తాత్కాలికంగా ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కూడా కొన్ని చోటు చేసుకొని ఉన్నాయి. ఈ విషయంలో కొంత సామాజిక పరమైన విమర్శలు కూడా మీకు లభించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈతలకు సంబంధించిన విషయంలో, స్విమ్మింగ్కి సంబంధించిన విషయంలో సాధ్యమైన దూరంగా ఉండాలి. ఇది చెప్పుకోదగ్గ సూచన. అనారోగ్య సమస్యలు ఒకవేళ ఉన్నప్పటికీ అవి పెద్దగా బాధించవు. వ్యవసాయం రంగం వారికి ఈ సంవత్సరం సామాన్యంగానే అనుకూలిస్తుంది. నర్సరీ పూల మొక్కలకు సంబంధించిన వ్యవసాయం చేసుకునే వారికి మాత్రం అనుకూలిస్తుంది. ఈ సంవత్సరంలో నవంబర్లో మీకు నవంబర్ నుండి గురువు యొక్క శుభదృష్టి వల్ల జీవితంలో గొప్ప మలుపులు తిరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు. మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. మరిన్ని శుభ ఫలితాలు మీకు సిద్ధించాలంటే నిరుపేదలకు అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. ఎవరికైనా వివాహానికి సంబంధించిన విషయంలో ఆర్థిక పరంగా పేదవారికి సహాయం చేయండి. అయిన వాళ్ళకి చేసే కంటే మీకు తెలియని వాళ్ళు, మీకు ఎలాంటి బంధుత్వం లేని వారికి చేస్తేనే పుణ్యఫలితం వస్తుంది. ఈ విషయం గమనించుకొని చేస్తే మీకు మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.